ఈ మధ్యకాలంలో సిరిధాన్యాల వాడకం ఎక్కువగా అయిపోయింది కదండి. సో అందుకని నేను ఈరోజు కుర్రలతో దోశ చేసి చూపిస్తున్నాను. ఈ కుర్రల వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్తానండి. చివరి వరకు మీరు చూసినట్టయితే వీటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ రండి మనం కుర్రలతో దోశ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. కొర్రలతో పాటు ఈరోజు నేను పొట్టు మినప్పప్పును వాడుతున్నానండి. పొట్టు మినప్పప్పు ప్లస్ కొర్రలు కలిపి నేను పిండి రుబ్బేసి దోశలు చేద్దాం అనుకుంటున్నాను. పొట్టు మినప్పప్పు ఎందుకు వాడుతున్నామనంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. సో పొట్టు మినప్పప్పు గురించి మీకు చెప్పాలి అనంటే పొట్టు మినప్పప్పు మనము నిల్వ ఉంచుకోవడానికి ఉండదు కదండి, ఎందుకంటే తొందరగా పురుగు వచ్చేస్తుంది. పాలిష్డ్ మినపప్పు వైపు పురుగులు కూడా చూడవు. అలాంటిది మనం పాలిష్డ్ మినపప్పు తింటున్నాము. పురుగులకే ఇష్టం ఉండని పప్పు మనం తినేస్తున్నామండి. సో అందుకని పాలిష్డ్ పప్పును పక్కన పెట్టి ఈ పొట్టు మినపప్పు వాడడానికి మీరు ట్రై చేయండి. ఇందులో విటమిన్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇక ముందు నుంచైనా పొట్టు మినపప్పు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మెంతులు కూడా నేను యూజ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ డయాబెటిక్ పేషెంట్స్ కోసం చేస్తున్నాను. ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల దోశ మెత్తగా వస్తుంది, కలర్ వస్తుంది, అందులో కొంచెం చేదుగా ఉండడం వల్ల మనకి డయాబెటిక్ పేషెంట్కి కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఏ దోశ చేసినా సరే మెంతులు యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఒక 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసేసానండి. ఇక్కడ కుర్రలు వచ్చేసి 3 గ్లాసులు తీసుకుంటే మినప్పప్పు వచ్చేసి 1/4 గ్లాస్ తీసుకున్నానండి, సరిపోతుంది ఆ క్వాంటిటీ. సో ఈ కుర్రలు చూసారా మీరు, వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కునే ప్రాసెస్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అంటే నేను చూపించే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఎలాంటి పోషకాలు బయటికి పోకుండా మనం కడుక్కోవాలి. మామూలు రైస్ను పిసికినట్టు ఇలా పిసకకూడదండి. ఈ రైస్ని ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఫింగర్స్తో మాత్రం ఇలా రౌండ్గా చుట్టూ కడుక్కున్నారు అని అంటే వాటికి ఉండే పోషకాలు మనకు నీళ్ళల్లో కలగకుండా ఉంటాయి. ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి చాలా వరకు మనకు ఒక 3 టైమ్స్ వరకు కడుక్కోండి. మనం 7 టైమ్స్ కడిగినా మనకు ఇంకా బ్రౌన్ కలర్ వస్తూనే ఉంటుంది. సో అందుకని మీరు 3 టైమ్స్ మాత్రమే కడగండి, పిసికి కడగకండి. ఇలా కలుపుతూ కడగండి, 3 టైమ్స్ వాటర్ అంపేసి 4th టైం మాత్రం కొద్దిగా వాటర్ వేసి వీటిని నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందే 3 టైమ్స్ కడిగి ఎండలో ఆరబెట్టుకొని నిల్వ ఉంచుకున్న సిరిధాన్యాలు అండి ఇవి. సో ఇది 4th టైం కడిగేసి ఈ రైస్ వాటర్ని నేను పక్కన పెడుతున్నాను, ఎందుకు అనేది నేను తర్వాత చూపిస్తాను. సో ఇలా కడుక్కొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీటిని నానబెట్టుకోండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఇందులో నానబెట్టిన వాటర్తోనే మనం పిండిని రుబ్బుకోవాలి. ఇందులో వచ్చిన వాటర్ని ఒక 8 అవర్స్ ఈ బియ్యం నానబెట్టాలండి. మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టుకొని ఇందులో ఉన్న వాటర్తోనే మనం పిండిని రుబ్బుకోవాలి, ఆ వాటర్ని పడేయకూడదు. కొర్రలు ఎక్కువగా నీటిని పీల్చుకోవండి నానబెట్టినప్పుడు. ఉడకబెట్టినప్పుడు మాత్రం ఎక్కువ నీటితో ఉడకబెట్టాల్సి వస్తుంది, అప్పుడు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. సో చూసారు కదా నేను కొంచెం వాటర్ పోసాను. ఈ వాటర్ కూడా మనకు పూర్తిగా నానిన తర్వాత ఇంకా మిగిలే ఉంటాయి ఈ వాటర్ కూడా. సో ఆ వాటర్తోనే మనం పిండిని రుబ్బుకుంటాము. సో అందుకనే వీలైనంత తక్కువగా వాటర్ పోసుకోవాలి. సో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మినపప్పుని మెంతుల్ని కలిపి కడుగుదాము. ఇవి విడివిడిగా నానబెట్టుకుంటే బాగుంటుంది మనం మిక్సీ పట్టడానికి, లేదంటే కలిపి నానబెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇవి కూడా 8 అవర్స్ నానబెట్టుకోవాలి కాబట్టి కలిపి నానబెట్టినా పర్లేదు. సో మీకు ఎలా వీలైతే అలా నానబెట్టుకోండి. నానబెట్టేటప్పుడు మాత్రం విడివిడిగా నానబెడితేనే బెటర్ అండి, మనం రుబ్బుకునేటప్పుడు కలిపి రుబ్బుకోవచ్చు. సో నానబెట్టేటప్పుడు ఇలా విడివిడిగా నానబెట్టుకుంటే వేటికవి బాగా నానిపోతాయి అన్నమాట. సో ఇలా 2 టైమ్స్ కడిగి ఈ వాటర్ అంతా పక్కన పెట్టుకోవాలండి. ఇందాక నేను రైస్ కడిగిన వాటర్ పక్కన పెట్టాను, ఈ మినపప్పు కడిగిన వాటర్ పక్కన పెట్టాను. సో అలా వాటర్ అంతా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్, మినపప్పులో మాత్రం కాస్త ఎక్కువ వాటరే వేసుకోవాలి, ఎందుకంటే మినపప్పు వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది కదా. సో ఈ విషయం మీకు అందరికీ తెలుసు అనుకోండి. కంప్లీట్గా డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ వాళ్ళకు మినిమం నాలెడ్జ్ కూడా వంట మీద ఉండని వాళ్ళు
కొంతమంది ఉంటారో వాళ్ళ కోసం నేను ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఫుల్ హెల్దీ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అర్థం అవ్వాలని చెప్పి ప్రతిదీ చూపిస్తున్నాను. సో రైస్ కడిగిన వాటర్ అండ్ పప్పు కడిగిన వాటర్ నేను పక్కన పెట్టేశాను. మినపప్పులో కొద్దిగా ఎక్కువగా వాటర్ పోసి నానబెట్టుకుందాం. మినపప్పు కాస్త వాటర్ ఎక్కువగా పీల్చుకొని ఎక్కువగా ఒప్పుతుందండి, సో అందుకని ఎక్కువ వాటర్ పడుతుంది. అలానే మరి ఎక్కువగా పోయకూడదు, ఎందుకంటే ఇందులో వచ్చిన వాటరు అందులో వచ్చిన వాటర్తో కలిపి మనం దోశ పిండి రుబ్బుకోవాల్సి ఉంటుంది. సో మరి నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి బయటకు తీయాల్సి ఉంటుంది, ఆ నీళ్లు వేస్ట్ అవుతాయి. అప్పుడు కూడా వేస్ట్ అవ్వకుండా ఒక గిన్నెలో ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. సో ఈ రెండు ఒక 8 గంటల పాటు నేను నానబెట్టేస్తున్నానండి. నైట్ నానబెట్టేసాను, మార్నింగ్ పిండి రుబ్బడానికి రెడీ అయిపోయింది. సో ఇలా కవర్ చేసి పెట్టుకోండి, మార్నింగ్ కల్లా మనము రుబ్బొచ్చు. ఇప్పుడు ఈ కడిగిన వాటర్ ఉంది చూసారా, మినపప్పు అండ్ రైస్. ఇది నేను మామూలు ఇప్పుడు లాస్ట్లో ఒక్కసారి కడిగి పోసాను, కానీ ఇంతకుముందు నేను అన్నం వండడానికి కడిగిన రైస్ ఉంటుంది కదా ఆ వాటర్ని అలా స్టోర్ చేసి పెట్టాను. రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తుంటాను, పప్పులు కడిగిన వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ ఏదైనా నేను ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుని. నాకు పైన టెర్రస్ గార్డెన్ ఉందండి, ఆ మొక్కలకి టెర్రస్ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ ఈ రైస్ వాటర్ ఇస్తూ ఉంటాను. సో అందుకని నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా ఒక డే అంతా స్టోర్ చేసి పెట్టి నెక్స్ట్ డే మొక్కలకి ఇచ్చామంటే ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యి మొక్కలకి ఎదుగుదలకి కారణమవుతాయి. సో అందుకని ఇలా చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది కదా వెనకటి రోజుల్లో ఇలాంటి రైస్ వాటర్ కానీ లేదంటే గంజి వార్చుతాం కదా అన్నం వండిన తర్వాత, అదంతా ఒక కుండలో వేసి స్టోర్ చేసి పెట్టి గేదెలకు ఇచ్చేవారు. అవి తాకటం వల్ల గేదెలకు చాలా బలంగా ఉంటుందని అలా చేసేవారు కదా. సో గేదెలకే అంత బలాన్ని ఇచ్చిన ఈ వాటర్ మొక్కలకి ఇంకెంత బలాన్ని ఇస్తుందో మీరు ఒకసారి ఆలోచించి మీ ఇంట్లో పెంచుకుంటున్న ఏ మొక్కైనా సరే, తులసి మొక్కతో సహా ఏ మొక్కకైనా ఈ వాటర్ ఇవ్వచ్చండి. అలా ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి ఈ రైస్ అండ్ మినపప్పు నానిపోయాయండి. చూసారు కదా నీళ్ళు ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఉన్నాయి. వాటర్ కలర్ కూడా బ్రౌన్గానే ఉన్నాయి చూడండి. దోశ కూడా మనకు బ్రౌన్ కలర్లోనే వస్తుంది. ఈ వాటర్ మనకి ఒక గిన్నెలో వంపు పెట్టుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు ఎంతైతే అవసరం ఉంటాయో అంత ఈ వాటర్తోనే మనం రుబ్బుకోవాలి. ఇవి వాటర్ పడేయడం కానీ లేదంటే ఈ పొట్టుని తీసేయడం కానీ అస్సలు చేయకండి, ఈ పొట్టుతో సహా అలాగనే రుబ్బుకోండి. సో ఇప్పుడు నేను అలాగే రుబ్బిన తర్వాత ఈ కలర్లో వచ్చిందండి మనకు పిండి. చూసారు కదా పొట్టు మినపప్పు వేసినా మనకు నల్లగా ఏమి రాలేదు. సో ఈ కలర్లోనే వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్న పిండి కన్సిస్టెన్సీ ఇలా రుబ్బుకుంటే మనం వీటితో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి. ఈ బ్యాటర్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి దోశ బ్యాటర్గా చేశాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను. నేను దోశ వేస్తున్న ప్యాన్ చూసారా, ఆ ప్యాన్ వచ్చేసి కాస్ట్ ఐరన్ తవా అండి. ఈ మధ్యకాలంలో చాలామంది కాస్ట్ ఐరన్ తవాస్ యూజ్ చేస్తున్నారు, హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పేసి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కాస్ట్ ఐరన్ తవాని ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది నేను వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దోశ ఈజీగా వచ్చేసింది చూసారా, బ్రౌన్ కలర్లో ఉంది. ఈ మిల్లెట్ దోశ వచ్చేసి ఈ కలర్లోనే ఉంటుందండి. సో ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఇంకొకసారి మీకు చెప్పాలండి, మనకు ఇంట్లో చేసిన దోశ కంటే హోటల్లో చేసిన దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఐరన్ తవా యూజ్ చేస్తారు. నాన్ స్టిక్ పైన చేసిన దోశకి మనకు ఐరన్ తవా పైన చేసిన దోశకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు నేను టమాటో పచ్చడి ఆలు ఫ్రైతో నేను దోశ సర్వ్ చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో సిరిధాన్యాలకు చాలా డిమాండ్ వచ్చేసింది. మీరు మార్కెట్లో చూసినట్టయితే ఈ మధ్య చాలా సిరిధాన్యాలు దొరుకుతున్నాయి. ఇందులో నాకు తెలిసినవి 4 రకాలండి. ఒకటి కొర్రలు, ఒకటి ఊదలు, ఒకటి సామలు, ఒకటి అంటు కొర్రలు. ఈ 4 రకాలు నాకు తెలిసినవి. మనము డైలీ రైస్ యూస్ చేస్తుంటాం కదా పాలిష్డ్ రైస్, వాటి ప్లేస్లో ఈ సిరిధాన్యాలు, అది ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, రైస్ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, రోటీ కానివ్వండి, ఏదైనా సరే ఆ రైస్కు బదులు మీరు ఎక్కడైతే రైస్ యూస్ చేస్తున్నారో ఆ రైస్కు బదులు ఈ సిరిధాన్యాలు యూస్ చేశారంటే కొలెస్ట్రాల్ అండ్ బీపీ షుగర్
ఇవన్నీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక ముందు ఇవన్నీ రాకుండా ఉండడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్గా వాడడం వల్ల బీపీ, షుగర్కి వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా మానేయొచ్చని చెప్పేసి కాదర్ వలి అనే అతను చెప్తున్నారండి. మీరు అతని వీడియోలు చూడండి యూట్యూబ్లో, అతని సిరిధాన్యాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఇలాంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇవి వాడడానికి అయితే ట్రై చేయండి. సిరిధాన్యాలతో చేసే రెసిపీస్ ఇంకా ముందు నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.